ఇక్కడి మార్కెట్కు జిల్లావాసులే కాకుండా చిత్తూరు కర్ణాటక నుంచి రైతన్నలు వారు పండించిన మిర్చిని తీసుకొస్తారు. ఇక్కడ ప్రతి ఏడాది 150 నుంచి 200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ నెల నుంచి సీజన్ మొదలవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మిర్చిని పెద్ద ఎత్తున మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం టన్ను మిర్చికి 7,800 రూపాయలు పలుకుతోంది. అయితే ఇక్కడ దళారులు ఎంత చెప్తే అంత ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లతో తూకాలు నిర్వహిస్తున్నప్పటికీ 2-3 కేజీల మిర్చిని ట్రేడర్లు అన్యాయంగా దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మిర్చి కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తారు. సరుకును వేరే మార్కెట్కు తరలించాలంటే అదనపు ఖర్చులు తప్పవు. దీంతో చేసేదేం లేక వారు అడిగిన రేటుకు మిర్చిని ఇస్తున్నారు. గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే మరోవైపు దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే మార్కెట్లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసే ట్రేడర్లకు లైసెన్సులు ఉన్నాయని అంటున్నారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులే సరుకును కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి రైతులు కూడా ఈ ఎండు మిర్చిని ఈ మార్కెట్ యార్డ్కి తీసుకుని వచ్చి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే రైతులు తెచ్చినటువంటి సరుకును తూకాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ మార్కెట్ కమిటీ ఖచ్చితంగా 100% ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానివల్ల తూకాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా రైతును ఆదుకోవడం అనేది జరుగుతుంది. మార్కెట్లో దళారీ వ్యవస్థను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.